మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీలోని మల్లన్న మరియు ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయాల్లోని హుండీలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు దేవాలయాల్లో దొంగతనం జరగడం ఇది రెండోసారి. మల్లన్న దేవాలయం హుండీలో 2000 రూపాయల నగదు, ఎల్లమ్మ దేవాలయంలో సంవత్సరం నుంచి నగదు, వెండి మరియు బంగారు ఆభరణాలు లెక్కించలేదని, దొంగలు ఆ హుండీని ఖాళీ చేసి బయట పడవేశారన్నారు ఆలయ నిర్వాహకులు. ఇకనుండైనా పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని వారు కోరుతున్నారు. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. ఇక్కడ 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మేము వచ్చినాక 8-9 నెలలకు ఒకసారి పుస్సెలు పోయినాయి. పుస్సెలు 2 పొద్దున్నదాకనే పోయినాయి. అవి అమ్మవారి మెడలకి పుస్సెలు పోయినాయి, 2 మట్టలు పోయినాయి. సన్నాచ వరకు గేట్ల తాళాలు పలగొట్టిరు మొత్తం గేట్ల తాళాలు మళ్ళీ దగ్గరేసే డోళ్ళు. అయ్యో ఏమైంది ఇట్లా గేట్ల తాళాలు పలగొట్టిదని చెప్పి నేను లోపలికి పోయినా. లోపలికి పోయేసరికి కలలేదు. పైసలు మంచిగా ఉన్నాయి సార్. ఒక్కొక్క భక్తులు 2000 ఓట్లు, 1000 రూపాయల ఓట్లు, 500 మళ్ళీ అమ్మవారు బంగారం పుస్తే బంగారం ఉంటాయి. బొట్టు పిల్లలు వేస్తారు, కండ్లు పాదాలు బంగారం ఎండు ఉంటది, బంగారం ఉంటది. అందులో ఎక్కువ అయిపోతుంది. మేము మచ్చి నుంచి కూడా తీయలేదు సార్. మేము మచ్చి 15 ఏళ్ళు అయితే మేము మచ్చి నుంచి కూడా తీయలేదు. నేను పూజలు చెప్పుకొని వచ్చే వరకు రోజు నేను పూజ చేసి ఊర్చుకొని చేసుకొని చేసేవారు. పొద్దుగాల వచ్చే వరకు డోరు దగ్గర ఉన్నది. నాకు గల్లపేట కనవడం వరకు నేను డోర్రం చూసి నేను హనుమానం పడి అడిగి నేను హనుమాన్ దగ్గర గుడి వెనక దాకా చూసి వచ్చి పెద్ద మనసులకు ఎంక్వైరీ చేసాను. కళ ఒకటే ఉండి ఒకటే ఎత్తుకోరు, ఇంకేమన్నా తీసుకోరు. ఒకటి ఎల్లమ్మ దాకా పోయి చూసినా కూడా ఇంకా తాళం ఉంది అట్లుంటాను. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అప్పుడప్పుడు జర చూస్తుంది జర కనబడి చూపిస్తారు.